అమ్మఒడి కల్పిస్తున్న సౌకర్యాలతో మా పిల్లలు బాగా చదువుకుంటున్నారని, పింఛంతో మా పెద్దలు చాలా సంతోషంగా ఉన్నారని, అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చాయని చెబుతూ చాలా సంతోషంగా 34వ వార్డు ప్రజలు ఆహ్వానించారని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని 33వ వార్డులో 176వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వార్డు ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ అమరా వేదగిరి గుప్తా ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి లబ్దిదారులతో మాట్లాడారు. వారికి అందుతున్న పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వార్డుకు 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, రోడ్లు కాలువల మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నట్లు చెప్పారు. వార్డు ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ అమరా వేదగిరి గుప్తా మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు ఎవరెవరో వచ్చి మాయమాటలు చెబుతున్నారని ఎవరూ నమ్మవద్దన్నారు. మంచి నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి అని, మరోమారు గెలిపించుకుందామని కోరారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.